హలో ఎవరీవన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఫైనలీ మన గుడి అయితే తయారైపోయింది. 11 మంత్స్ క్రితం నేను ఒక వీడియో అయితే వేసాను. సో ఆ వీడియోలో మన టెంపుల్ రెడీ అవుతుందని చెప్పి అయితే వేసాను. అండ్ ఆ వీడియోలో 2 మంత్స్లో రెడీ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటికైతే 11 మంత్స్ తర్వాత ఫైనలీ రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే విగ్రహ ప్రతిష్ట అనమాట. సో అందుకని చెప్పి మనమైతే ఈరోజు వెళ్తున్నాం 11 మంత్స్ తర్వాత. సో మీరు ఆ రోజు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫుల్ ఆన్ రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అండ్ చూపిస్తా. అండ్ విగ్రహం వచ్చేసి ప్రత్యేకర దేవి అమ్మవారిది విగ్రహం. సో ఇప్పుడు మనకైతే అక్కడ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్, ఫైనలీ మనం ఈ గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. అండ్ చూడండి, ఇక్కడ మొత్తం పెద్ద పోస్టర్ వేపించారు. అండ్ మనం లాడ్జ్ వచ్చాము, ఎందుకంటే లాడ్జ్ అనే విగ్రహ ప్రతిష్ట అంట. అండ్ ఇక్కడ మొత్తం ఇవన్నీ కట్టారు. సో ఇప్పుడు అక్కడ టెంట్ కూడా వేసారు. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో చూడండి, ఇక్కడ టెంట్ అండ్ లైటింగ్స్ అన్నీ ఇప్పించారు. సో లోపలికి వెళ్దాం మనం. సో వేసిడికి వచ్చేసినాం అనమాట లోపలికి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ పొగ వల్ల కళ్ళు మొత్తం ఘోరంగా మండుతుంది. అండ్ ఇక్కడ మన టెంపుల్ ఇక్కడ రెడీ అయిపోయింది విగ్రహం అమ్మవారిది. ఇక్కడ ఇదే అన్నమాట మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ పూజ చేస్తారు ఇప్పుడు కొద్దిసేపట్లో, లేదా అయిపోయిందో తెలీదు. అదన్నమాట మనకి. ఇక్కడంతా ఇక్కడ హోమం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ అక్కడ నవగ్రహాలు కూడా పెట్టించారు కొత్తగా ఆ టెంపుల్తో పాటు. అండ్ ఇక్కడ దంచుతున్నారు. అండ్ ఇక్కడ నవగ్రహాలు కట్టించారు అన్నమాట కొత్తగా ఇక్కడ. ఇక్కడ ఇంకా మన నవగ్రహాలు కడుతున్నారు అనమాట. ఇక్కడ పూలు, అరటి పండ్లు, గాజులు అవన్నీ పెట్టారు హోమం అయ్యాక ఇవ్వడానికి అనమాట. సో అది పరిస్థితి మొత్తం కళ్ళు మస్తు మండుతున్నాయి ఇక్కడ. సో వేసి ఇక్కడ గేట్లు అయితే ఓపెన్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి.
చూడండి, దేవుడి నీళ్ళు అక్కడ తల్లుతున్నారు అండ్ అదనమాట, అండ్ బయట అన్నదానం చేస్తున్నారు అండ్ ఇప్పుడే చూసారు కదా, ఇప్పుడే అక్కడ దేవుడిని అలంకరించారని చూపించాను మొత్తం. సో వైస్ ఇక్కడ చూడండి అన్నదానం పెడుతున్నారు అండ్ ఇంత లైన్ అన్నమాట ఇక్కడ. వయసు ఇక్కడ పప్పు, లెమన్ రైస్, వడియాలు, వంకాయ పప్పు, సాంబార్ అవన్నీ ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ తింటున్నాం అన్నమాట. సో వయసు చూసారు కదా అదనమాట, అండ్ మనం లంచ్ కూడా తినేసాం ఇక్కడ అండ్ అది ఓవరాల్ గుడి అండ్ విగ్రహం. అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో తెలియదు, కమెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి పెడుతున్నా అండ్ మీరు కూడా ఈ టెంపుల్కి రావాలనుకుంటే సికింద్రాబాద్ పటేల్ నగర్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లొకేషన్. అండ్ ఇక్కడ ఒక పంతులకి అమ్మవారు వచ్చి ఉండే అండ్ పైన నుంచి స్వీట్స్ ఉండే, ఆ పైన నుంచి స్వీట్స్ పూలు చాక్లెట్స్ అన్నీ వేశారు క్యాచ్ పట్టడానికి. సో మనమైతే కొన్ని చాక్లెట్స్ క్యాచ్ చేసామన్నమాట అండ్ అదనమాట ఇక్కడ. సో ఫైనల్ ఇంటికైతే వచ్చేసాం అండ్ చూసారు కదా ప్రతిగారు అమ్మవారు ఐడల్ ఫైనల్లీ మనం మన టెంపుల్ కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు. అండ్ మీరు కూడా ఒకసారైనా విజిట్ చేయాలి అండ్ చెప్పాను కదా అక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్స్ అండ్ ఆల్ ఇలా క్యాచ్ చేశారు. సో మనకి వాటిలో అయితే కొన్ని దొరికే చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ చూడండి కొన్ని బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ మనమైతే క్యాచ్ పెట్టి తీసుకున్నాం అన్నమాట. సో అదనమాట, అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో తెలియదు, కమెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.